ఏలూరు జిల్లాలో రికార్డు స్థాయిలో దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలల రక్షణ కేంద్రాల్లో ఉన్నవారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ద్వారా దత్తత తీసుకున్నారు కొంతమంది వ్యక్తులు ఇప్పటి వరకు రాష్ట్రంలోనే హైలైట్గా పదకొండు మందిని కారా గైడ్ లైన్స్ ప్రకారం దత్తత ఇవ్వటం జరిగిందని ఏలూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సూర్య చక్రవేణి తెలిపారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారికి ముగ్గురు చిన్నారులను కేరళకు ఒకరిని తెలంగాణ రాష్ట్రానికి ఒకరిని ఇవ్వటం జరిగిందన్నారు అనాథలుగా ఉన్న చిన్నారులకు ఒక కుటుంబం ఏర్పడటం మంచి పరిణామం అని వారికి ఆరోగ్యం విద్యపరంగా భవిష్యత్ బాగుంటుందని అంటున్నారు చైల్డ్ వెల్ఫేర్ అధికారి పిల్లలు కావాలని అప్లోడ్ చేసుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న తల్లిదండ్రులు వారు కేరింగ్స్లో వాళ్ళకు వచ్చిన రెఫరెన్స్ చేసుకుని వాళ్ళు ఆ బేబీలని కోసం రావటం జరుగుతుంది అలా అదేవిధంగా ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చిన ముగ్గురు బేబీస్ని కేరళ రాష్ట్రానికి ఇచ్చిన ఒక బేబీని అలానే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మరొక బేబీని తీసుకుని గౌరవ్ కలెక్టర్ గారి ముందు హాజరు జరిగింది గౌరవ్ కలెక్టర్ గారు మేజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఫైనల్ అడాప్షన్ ఆర్డర్ అథారిటీ ఉంటారు వారు పిల్లల్ని దత్తత ఇచ్చిన తర్వాత అరవై రోజుల పాటు పిల్లల్ని ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ లో వారి వద్ద పెట్టి వారు పిల్లలతో ఏ విధంగా అడ్జస్ట్ అవుతున్నారు పిల్లలు ఫ్యామిలీస్ తోటి ఏ విధంగా అడ్జస్ట్ అవుతున్నారు అని వాళ్ళిద్దరి మధ్యన అవినాభావ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయి అనేది పరీక్షించడం జరుగుతుంది